హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అమేజింగ్ వెపన్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10, ఆటో అసాల్ట్ 12. ప్రపంచంలోనే అతి ప్రత్యేకమైనటువంటి షార్ట్ గన్గా దీనిని చెప్పవచ్చు. దీనిని రూపొందించిన వారు మ్యాక్స్వెల్ అచ్సన్. 1987లో దీని యొక్క ప్రొడక్షన్ హక్కులు ఆర్మీకి అమ్మటం జరిగింది. ఇక ఆర్మీ 2004లో దీనికి సంబంధించినటువంటి అతి ప్రత్యేకమైనటువంటి గన్ని రిలీజ్ చేసింది. ఈసారి ఈ గన్లో ఎన్నో చేంజెస్ కనిపించాయి. ఇక అప్పటి నుండి ఈ గన్ని ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టారు. గ్యాస్తో నడిచేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి షార్ట్ గన్గా దీనిని చెప్పవచ్చు. ఈ గన్లో 12 గేజ్ షెల్స్ని ఉపయోగిస్తారు. దీనిలో బుల్లెట్స్ని అతి ప్రత్యేకంగా అమర్చుకోవచ్చు. దీనితో 1 మినిట్లో 300 రౌండ్స్ని కాల్చవచ్చు. దీనిలో నుండి కాలిస్తే బుల్లెట్ 1 సెకండ్కి 1050 ఫీట్స్ వేగంతో దూసుకెళ్తుంది. నెంబర్ 9, ఎక్స్పాండింగ్ బుల్లెట్. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ సేన ఇటువంటి ఎక్స్పాండింగ్ బుల్లెట్స్ను ఉపయోగించిందని జర్మనీ ఆరోపించింది. తర్వాత దీనిని కొన్ని రోజులకే ఫ్రంట్ లైన్ సర్వీస్ నుండి తొలగించారు. ఎందుకంటే ఈ బుల్లెట్ చాలా ప్రమాదకరమైనది. ఈ బుల్లెట్ అతి ఘోరమైన గాయాన్ని చేయగలదు. ఇక ఇటువంటి వాటినే ఇండియన్ ఆర్మీ కూడా తయారు చేసింది. ఇవి టార్గెట్ని రీచ్ అయిన తర్వాత ఇమేజ్లో చూపించినట్టు విస్తరిస్తూ ఉండేవి. దీనివల్ల ఇది తాకినటువంటి మనిషి శరీరానికి అతిపెద్ద గాయం అయ్యేది. ఈ బుల్లెట్ తాకిన వారు బతకడం కష్టం. నెంబర్ 8, నర్వ్ ఏజెంట్ VX. ఇది మనిషిని పారలైజ్ చేసి ప్రాణం పోయేలా కూడా చేస్తుంది. అందుకే 1997లో కెమికల్ వెపన్ కన్వెన్షన్ ద్వారా దీన్ని బ్యాన్ చేశారు. వారి యొక్క రూల్స్ కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీనిని బ్యాన్ చేశారు. ఇక ఐక్యరాజ్య సమితి కూడా వీటిని వాడొద్దని చెప్పింది. ఎందుకంటే దీనిలో అతి ప్రత్యేకమైనటువంటి విషం ఉండేది. ఇది మనిషి నాడీ వ్యవస్థని ప్రభావితం చేస్తూ ఉండేది. ఇదే మనిషిని కదలకుండా చేసి చనిపోయేలా చేసేది. 25 లేదా 30 గ్రాముల VX అనేది మనిషి ప్రాణాన్ని ఈజీగా తీసేది. ఇది 10 గ్రామ్స్ అయినా కూడా మనిషిని బ్రతకకుండా చేసేది. నెంబర్ 7, హైడ్రోజన్ బాంబ్. దీనినే థర్మో న్యూక్లియర్ బాంబ్ అని కూడా అంటారు. అణుబాంబు కంటే కూడా ఇది ప్రమాదకరమైనది. ఒకప్పుడు దీనినే జపాన్ యొక్క హిరోషిమా మరియు నాగసాకిపై వేశారు. అప్పుడు ఇది ఆ ప్రాంతాన్నంతా కూడా పనికి రాకుండా చేసింది. 1954వ సంవత్సరంలో ఒకసారి దీనికి సంబంధించిన టెస్ట్ చేసినప్పుడు దీనికి అతి దూరంగా ఉన్నటువంటి వారి శరీరాలు కూడా కాలిపోయాయి. నెంబర్ 6, మెటల్ స్ట్రాంగ్. దీనిని US ఇచ్చినటువంటి ఫండ్ తో ఆస్ట్రేలియా తయారు చేసింది. ఇది 1 నిమిషంలో 1,600,000 రౌండ్స్ ని కాల్చగలదు. ఇది కేవలం 0.01 సెకండ్ లోనే 180 రౌండ్స్ ని కాలుస్తుంది. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆయుధాలలో ఒకటిగా పేర్కొంటారు. నెంబర్ 5, ప్లేగ్ బాంబ్. చైనాలో జపాన్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేయించింది. ఇక్కడే కొంతమంది మనుషులను ఉంచి తినకుండా తాగకుండా వీరు ఎన్ని రోజులు బతుకుతారో చూడాలనుకుంది. అలాగే ఏదైనా వ్యాధి వస్తే వీరు ఎన్ని రోజులు బతకగలరు అని కూడా జపాన్ పరిశీలించాలనుకుంది. ఈ సమయంలోనే యుద్ధం కూడా ప్రారంభమైంది. ఇక ఈ సమయంలోనే జపాన్ యుద్ధంలో ఓడిపోయిన వారిని బంధించి ఇక్కడ బందీలుగా ఉంచింది. అలా సుమారుగా 150,000 మందిని ఇక్కడ ప్రయోగాల కోసం ఉంచారు. వారి మీదే ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. ఇక వీరిపైకే రోగం వచ్చినటువంటి ఎలుకలని కూడా వదిలారు. ఈ ప్రయోగం ఒక ప్లేగ్ బాంబ్ తరహాలో పనిచేసింది. ఒకప్పుడు చైనాలో పైనుండి ఇటువంటి ఎలుకలనే వదిలేశారు. వాటి కారణంగానే ఎంతో మంది అనేక రోగాల బారిన పడ్డారు. కానీ జపాన్ వారి ఈ ట్రిక్ అమెరికాపై పనిచేయలేదు. అందుకే వీరు అమెరికా ముందు సరెండర్ అయ్యారు. నెంబర్ 4, ANSEQ-3 లేజర్ వెపన్ సిస్టమ్. అప్పుడప్పుడు మనం సినిమాలలో ఇటువంటి లేజర్ గన్స్ ని చూస్తూ ఉంటాం. సినిమాలో లాగే బయట కూడా ఇటువంటి లేజర్ గన్స్ తయారు చేయబడ్డాయి. మొదటిసారిగా అమెరికా నేవీ దీనిని తయారు చేసింది. దీనితో దేన్నైనా స్మాష్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా దీన్ని 2014లో టెస్ట్ చేశారు. నెంబర్ 3, న్యూట్రాన్ బాంబ్. దీనినే రేడియేషన్ బాంబ్ అని కూడా అంటారు. హాలీవుడ్ మూవీస్ లో ఇలాంటి వాటిని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ బాంబ్ ద్వారా రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది పేలినప్పుడు దీని
దీని యొక్క రేడియేషన్ అనేది మరింత దూరం వ్యాపిస్తుంది. దీనివల్ల మనుషులతో పాటు అక్కడ ఏ ప్రాణి బతకలేదు. నెంబర్ టూ, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రైల్ గన్. ఏ దేశమైనా సరే యుద్ధంలో గెలవాలంటే వారి దగ్గర ఆధునిక ఆయుధ సంపత్తి ఉండి తీరాలి. అందులో ఒకటే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రైల్ గన్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దీని ద్వారా 100 మైల్స్ దూరంలో ఉన్న వాటిని కూడా ఈజీగా పేల్చవచ్చు. ఇక దీని యొక్క వేగం కూడా చాలా ఎక్కువ. అమెరికా దీనిని తయారు చేసింది. దీనికి సంబంధించిన ట్రయల్స్ ని ఇక్కడ మనం చూడవచ్చు. నెంబర్ వన్, ప్రాజెక్ట్ థార్. ఈ ప్రాజెక్ట్ పై అమెరికా ఎప్పటి నుండో పనిచేస్తుంది. ఇది ఒక శాటిలైట్ లాంచర్ వెహికల్. దీని యొక్క పొడవు 20 ఫీట్స్. పైనుండే ఇది నిర్ణయించబడినటువంటి టార్గెట్ ని ఈజీగా పేల్చేయగలదు. కేవలం ఒక అమెరికా దగ్గర మాత్రమే ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. దీనిని తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు కూడా ఎక్కువే. కొన్ని క్షణాల్లో ఇది ఒక ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేయగలదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.